హాయ్ హలో వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ కోనసీమ. ఈ వీడియోలో మనం దొడ్డిపట్ల గ్రామాన్ని చూడొచ్చు. ఈ ఊరు చాలా అందంగా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. మీరు బస్సులో కానీ వచ్చారంటే ఈ వంతెనకి అటువైపు ఆపుతారు. ఈ వంతెన కింద చిన్న కాలువ ఉంది. ఇది దొడ్డిపట్ల శ్రీ కేశవస్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. కాస్త దూరం నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక గ్రౌండ్ కనిపిస్తుంది. ఈ గ్రౌండ్ని దాటుకుని అటువైపు వెళ్ళామంటే ఎన్నో పచ్చని పొలాలు మనకి కనిపిస్తాయి. ఇది దొడ్డిపట్ల శివాలయం. కాస్త ముందుకొచ్చామంటే పచ్చని పొలాలు కన్నుల విందు కలిగిస్తాయి. నాకు ఈ ఊళ్ళో ఈ రోడ్ బాగా నచ్చింది. ఈ ప్లేస్ అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది, అందంగా ఉంది. ఇది దొడ్డిపట్ల శ్రీ కనకదుర్గమ్మ గుడి. ఈ గుడికి పక్కనే కొబ్బరి తోటలున్నాయి. ఎంత అందంగా ఉందో. గుడి చుట్టూ పరిసరాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ పొలాల మధ్య నుంచి నడుస్తుంటే ఎంత గొప్ప ఫీల్ కలుగుతుందో.
ఇక్కడెన్నో పూల మొక్కలున్నాయి, ఇంకా పువ్వులు ఫుల్లుగా పూయలేదు. ఇప్పుడు మనం గోదావరి గట్టుకు వెళ్ళి చూద్దాం. ఇది గోదావరి గట్టుకు వెళ్లే దారి. స్టార్టింగ్లో మీకు ఒక వంతెన చూపించాను కదా, ఆ వంతెనకి పక్కనే ఈ రోడ్డు ఉంటుంది. నేను గోదావరి గట్టు దగ్గరికి వచ్చేశాను. ఇక్కడ చక్కగా అందంగా రంగురంగుల ముగ్గులు వేశారు. ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది. ఇది చాలా ఏళ్ల నాటి రావి చెట్టట. దీని ఆకులు చేసే శబ్దం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇది గోదావరి గట్టు. ఈ దొడ్డిపట్ల గోదావరి గట్టుని చూడడానికి కూడా చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. గోదావరి గట్టుకి పక్కనే ఎన్నో తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడ కూడా గోదావరి వ్యూ చాలా బాగుంటుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.